మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మా కార్యక్రమాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మేలుకరంగాను ఉన్నాయని మేము హృదయపూర్వకంగా నమ్ముతున్నాం. మీ సమాచారం, మీ గురించినటువంటి ప్రార్థన అవసరతలు తప్పక మాకు తెలియచేయండి. మేము వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. చివరిలో ఇవ్వబడుతున్నటువంటి ఫోన్ నెంబర్స్కి మీరు తప్పక ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయొచ్చు. ఈరోజు ప్రత్యేకంగా మనం దేవుని యొక్క కృపలో మనం ఎటువంటి విజయాన్ని పొందవచ్చో ఈరోజు వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. మనం జయ జీవితాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని సృష్టించాడే కానీ మనం ఓడిపోయేవారుగా, ఓటమి పాలయ్యేవారుగా, వెనకుండేవారుగా, మరుగునుండేవారుగా దేవుడు మనల్ని సృష్టించలేదు. దేవుని ఉద్దేశం మన పట్ల వేరు, దేవునికున్నటువంటి తలంపు మన పట్ల వేరు. దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకొని, ఏర్పాటు చేసుకొని, తన సొత్తుగా దేవుడు మనల్ని చేసుకొని, తన బిడ్డలుగా దేవుడు మనల్ని చేసుకొని, ఆయన కొరకు రోషంతో బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. అది దేవుడు మన విషయంలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి తలంపు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము. మనం ఒక ఉద్దేశంతో ప్రచురం చేయడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని కీర్తించడానికి, దేవుని నామాన్ని పాపపు లోకంలో ప్రతిధ్వనించడానికి దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఒకప్పుడు మనందరం చీకటిలో బ్రతికేవారమే, ఒకప్పుడు మనందరం పాపంలో బ్రతికేవారమే. దేవుని వాక్యం చెబుతా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే అటువంటి చీకటిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని, ప్రత్యేకపరుచుకొని, తన కొరకు ప్రతిష్ఠించుకొని, తన బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఆ విషయాన్ని ఇక్కడ పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు. ఎందుకంటే ఈ లోకంలో మనం ప్రచురించేవారుగా, ఆయన్ని మహిమపరిచేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనకి ఇవ్వబడినటువంటి బిరుదులు చూడండి. మనం పిలువబడిన వారమని అక్కడ రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైనటువంటి జనము, దేవుని సొత్తైనటువంటి ప్రజలు. ఎంత మంచి బిరుదులు దేవుని బిడ్డలుగా మనకి ఇవ్వబడ్డాయండి. మనం నిజంగా ప్రత్యేకింపబడిన వారం, నిజంగా దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారం, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారం, దేవుని ద్వారా ప్రతిష్ఠించబడిన వారం. దేవుడు తన కృపచేత ఈ లోకంలో అనేక మంది గనులు, గొప్పవారు, గొప్ప గొప్ప రాజులు ఉన్నప్పటికీ వారందరినీ దేవుడు కాదని, దీనులమైనటువంటి మనల్ని ఏర్పాటు చేసుకొని ఏర్పరచబడిన వంశంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కొరకు ప్రతిష్ఠిత జనముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప కృప దేవుడు మనకిచ్చాడండి. ఎంతగా ఆయన మనం మహింపరచాలండి. నిజంగా మనకంటే గనులు అనేక మంది ఉన్నప్పటికీ వారిని కాదని దేవుడు మనకి ఎంత గొప్ప కృప ఇచ్చాడు. మనం మన జీవితంత కాలము మనం దేవునికి రుణస్థులమే, దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం, దేవుణ్ణి మహిమపరచబద్ధులమై ఉన్నాం. అందుకే భక్తుడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సనుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, అనుక్షణము దేవుడు కంటికి రెప్పల నిన్ను నన్ను మనందరినీ కూడా కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, మన ప్రతి అవసరత తీరుస్తున్నాడు. మన దీనస్థితిలో ఆయన మనల్ని కటాక్షిస్తూ ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టలేదు. ఘనమైనటువంటి తన కార్యముల చేత దేవుడు మనల్ని సంతోషపరుస్తున్నాడు. అయితే ఇక్కడితో అయిపోయిందా మన బాధ్యత అంటే కాదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దానికి కారణం దేవుని సొత్తుగా, దేవుని బిడలుగా, దేవునికి నమ్మకమైనటువంటి వారిగా మనం జీవించాలి. అంతకు మించి దేవునికి మనం ఏమివ్వగలమండి? ఆయన ఐశ్వర్యములకు కారణభూతుడు, ఆయన సమస్త ఐశ్వర్యములకు కారణభూతుడు, ఆయన ఈ సృష్టిని సమస్తాన్ని ఆయన సృజించాడు. మరి దేవునికి, దేవుడు చేసిన కార్యాలకు బదులుగా మనం దేవునికి ఏమివ్వగలమంటే, మనం యథార్థమైనటువంటి మనసుతో, విరిగి నలిగిన హృదయంతో మన జీవితాన్ని మనం ప్రభువుకి ఇవ్వగలిగినప్పుడు మనం మనల్ని బట్టి దేవుడు సంతోషించి ఆనందించి ఆయన నామానికి మన ద్వారా ఆయన మరింత ఘనత తెచ్చుకునే దేవుడు. అసలు దేవుడు మానవుణ్ణి తన పోలికలో, తన స్వరూపమందు దేవుడు ఎందుకు సృష్టించాడో తెలుసా? మానవుడు తిరిగి దేవునికి ఘనతను, ప్రభావాన్ని
మహిమను తీసుకువస్తాడని. కానీ మానవుడు ఏం చేశాడు? ఆయన్ని గాయపరిచి, ఆయన దుఃఖపరిచి, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవించి, ఆయన మాటను ఎదిరించి ఇష్టానుసారంగా మానవుడు పాపంలో ఏలుబడి చేస్తూ బ్రతుకుతున్నాడు. అలాంటి మనందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన తన కొరకు ప్రతిష్ఠిత జనంగా దేవుడు మనల్ని ఏర్పరచబడినటువంటి వంశంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ వారందరినీ కూడా దేవుడు కాదని కొద్ది మందిమైనటువంటి మనలను దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. మరి అంత కృపనిచ్చినటువంటి దేవునికి ప్రతిగా మన జీవితాన్ని ఇవ్వాలి, మన బ్రతుకుని ఇవ్వాలి. మన మాట, మన చూపు, మన తలంపులు, మన ప్రవర్తన సమస్తము కూడా దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితాల్లో అట్టి రీతిగా ఉండడానికి మనం ఏం చేయాలో ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆదాముని దేవుడు తన పోలికలో సృష్టించాడు. ఆదాముని దేవుడు తన యొక్క కృపచేత ఆదాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన పోలికలో తన స్వరూపమందు దేవుడు ఆదామును సృష్టించాడు. అయితే ఆదాము జీవితాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. ఎందుకంటే ఆదాము పాపం చేయక ముందు వరకు ఆయనతో దేవుడు అనుదినము మరి మాట్లాడాడని, ఆయనతో సహవాసం చేసేవాడని, ఆయన భూమి మీదకి వచ్చి మానవునితో సమయాన్ని గడిపేవారని మరి దేవుని వాక్యంలో మనకి సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆదాము పాపం చేయకముందు ఎట్టి జీవితాన్ని జీవించాడో రక్షింపబడినటువంటి మనం అట్టి జీవితాన్ని కానీ చేయగలిగితే, అటువంటి స్వభావాన్ని కానీ మనం అలవాటు చేసుకోగలిగితే, అటువంటి లక్షణాలు కానీ మన జీవితాల్లో మనం కలిగి ఉండగలిగితే అది మనకి మన భవిష్యత్తుకు, మన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకు అది మనకు ఎంతో ఆశీర్వాదమని నేను నమ్ముతున్నాను. కాబట్టి అది ఆదాము జీవితంలో నుండి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి ఈరోజు మనందరం ప్రయత్నం చేద్దాం. అయితే ఆదాములో మనం నేర్చుకోగలిగినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆదాము అవల ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటి చక్కటి విషయాలు ఏంటంటే, ఆదామును సృష్టించేటప్పుడు దేవుడు అన్నిటినీ సృష్టించి సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలని, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని సృష్టించి ఆరవ రోజున దేవుడు ఆదామును సృష్టించాడు. ఎందుకంటారు? ఎందుకో తెలుసా? ఆదాము పుట్టేసరికే అన్నీ ఉండాలి అనటం, అన్నీ ఉండేటట్లు చూడడం దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఏర్పాటు. ఆదాముకి ఆహారం కావాలని ముందుగానే దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించాడు. ఆదాముకి వెలుగు కావాలని సూర్యుని సృష్టించాడు. ఆదాముకి రాత్రిపూట వెన్నెలు కావాలని చంద్రుని దేవుడు సృష్టించాడు. ఆదాము ఆయన సృష్టించబడిన తర్వాత ఆదాము దేవుని యొక్క కృపచేత సమృద్ధిని అనుభవించాలని దేవుడు సమస్తమును సృష్టించి తర్వాత దేవుడు ఆదామును సృష్టించాడు. చాలామంది జీవితాల్లో ఒక వెలితి ఉంటుంది. ఏంటో తెలుసా? నేను అనవసరంగా పుట్టానేమో, నా జీవితం వేస్ట్ ఏమో, నా జీవితం నిరుపయోగమేమో, నా జీవితం ద్వారా ఎవరికి ఎటువంటి సంతోషం లేదు, అసలు నేను అనుకున్నవేవి నా జీవితంలో సాధించలేనేమో, నా జీవితం ఒక వ్యర్థమైనటువంటి జీవితం ఏమో, ఏదో అలా బ్రతికేస్తున్నాను అంతే అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉంటుంది. ఈరోజు ఆదాము ద్వారా మనకి దేవుడు నేర్పించాలనుకుంటున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే, ఆదాముకి సమస్తమును సృష్టించిన తర్వాత దేవుడు ఆదామును సృష్టించినట్లుగా, నువ్వు తల్లి గర్భంలో పడక మునిపే, నువ్వు భూమి మీదకి రాక మునిపే దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండి అప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను పెట్టి ఈ భూమి మీదకి నిన్ను తీసుకొచ్చాడనే విషయాన్ని ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ఎవరూ మర్చిపోకూడదని దేవుని సేవకుడిగా మీకు విన్నవించుకుంటున్నాను. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు నీ జీవితంలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని నువ్వు తీసివేసుకో. నేను నిరుపయోగమైనటువంటి వ్యక్తిని, నా జీవితంలో దేవుడు ఏ కార్యం చేయట్లేదు అని ఎన్నడూ నీ గురించి అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను భూమి మీదకి పంపక మునిపే, జగత్తు పునాది వేయక మునిపే ఆయన నీ గురించి ఒక ఉన్నతమైనటువంటి తలంపును, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనేటువంటి వాస్తవాన్ని ఈరోజు గ్రహించాల్సిందిగా దేవుని సేవకుడిగా ప్రేమతో మీకు సెలవిస్తున్నాను. అమ్మా, అయ్యా, మనం ఒట్టివారం కాదండి. దేవుడు ఒక గొప్ప ఆలోచనతో, దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో, దేవుడు ఒక గొప్ప ఏర్పాటుతో మనందరినీ కూడా మన తల్లి గర్భంలో పెట్టాడు. నేను పిండమునై ఉండగా నీవు నన్ను, నీ కనులను చూచేవని భక్తుడు అన్నాడు కదా. నిజమే కదా? మనల్ని ఊరికనే తయారు చేస్తాడా? మనల్ని ఊరికనే సృష్టిస్తాడా? మన తల్లి గర్భంలో మనకు ఒక రూపాన్ని ఇస్తాడా? మనల్ని ఊరికనే భూమి
మీదకి దేవుడు పంపిస్తాడా? నీ పట్ల నా పట్ల దేవుడు ఒక ఏర్పాటు లేకుండానే ఈ భూమి మీదకి మనల్ని పంపిస్తాడా? లేదు లేదు, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతోనే ఈ లోకానికి మనల్ని పంపించాడు. ఆదాముని భూమి మీద ఆరవ రోజు సృష్టించే ముందే అతనికి వెలుగు కావాలని దేవునికి తెలుసు, అందుకే సూర్యుని చేశాడు. రాత్రిపూట అతనికి వెన్నెల కావాలని దేవునికి తెలుసు, అందుకే చంద్రుని చేశాడు. అలాగే అతనికి ఆహారం కావాలని తెలుసు, అందుకే జలచరాశులను సమస్తాన్ని కూడా దేవుడు ఈ లోకంలో సృష్టించాడు. నీ జీవితంలో నువ్వు ఎందుకు పనికిరాని దానివని, ఎందుకు పనికిరాని వాడవని ఎన్నడూ అనుకోవద్దు. విలియం కేరీ ఒక సాధారణమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు. అతను ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు అతను ఒక సాధారణమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు. అయితే దేవుడు అతనితో మాట్లాడాడు, నా కొరకు నువ్వు భారతదేశం వెళ్ళు, అక్కడ నీ ద్వారా నేను అనేక గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు చెప్పాడు. దేశం తెలీదు, ప్రాంతం తెలీదు, ఏ రోజు ఇక్కడికి వచ్చిన వాడు కాదు. అయితే దేవుని మాటకు లోబడి భారతదేశం వచ్చాడు. భారతదేశాన్ని కదిలించే ఒక గొప్ప నాయకుడిగా దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అతని ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడో బహుశా భారతదేశంలో అతని గురించి తెలియని వారు క్రైస్తవుల్లో ఎవరు ఉండరని అనుకుంటున్నాను. మన తెలుగు బైబిల్ గ్రంథాన్ని కూడా తెలుగులోకి తర్జుమా చేసిన వాడు విలియం కేరీ. సతీ సాగమనం అంటూ ఆ రోజుల్లో అనేక మంది భార్యలను భర్త చనిపోగానే చంపేస్తూ ఉన్న సమయంలో దేవుడు విలియం కేరీని వాడుకొని ఆ రోజుల్లో దేవుడు అతని ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడో మనందరం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. అంత మాత్రమే కాదు, బైబిల్లో మనకి యోసేపు కనపడతాడు. అతను యోసేపు విషయంలో దేవునికి ఎంత గొప్ప ఏర్పాటు ఉందో చూడండి. ఆ దేశంలోకి వెళ్ళక మునిపే ఆ దేశం పట్ల, ఆ దేశ భవిష్యత్తు పట్ల దేవుడు ఒక ఏర్పాటు కలిగి ఉండి రాజుకి ఒక కల వచ్చేటట్లు దేవుడు చేసి ఆ కల ద్వారా యోసేపుని, అత్యంత దీనదశలో ఉన్నటువంటి యోసేపుని దేవుడు ఆ దేశంలో ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతను నిర్వహించే వ్యక్తిగా దేవుడు యోసేపుని చేసుకున్నాడు. ఎదోని రామ్ జడ్సన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, అతను భారతదేశానికి వచ్చి భారతదేశంలో గొప్ప సేవ చేయాలని చాలాసార్లు కలలు కనేవాడట. అయితే భారతదేశం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, బ్రిటిష్ అధికారులు వారేం చేశారో తెలుసా? భారతదేశంలో మేము సువార్త ప్రకటించడానికి ద్వారాలు మూసేసాం, మీరు దయచేసి ఎవరు ఇంగ్లాండ్ దేశం నుంచి ఇక్కడికి రావద్దని, అతన్ని ఇతర దేశాల నుంచి ఇక్కడికి రావద్దని అతన్ని వెనక్కి పంపించేశారట. అప్పుడు ఈ ఎదోని రామ్ జడ్సన్ భారతదేశం పక్కనే ఉన్నటువంటి బర్మా దేశానికి వెళ్ళాడు. అక్కడ బలమైనటువంటి సేవ దేవుడు ఎదోని రామ్ జడ్సన్ ద్వారా జరిగించుకున్నాడు. ఎదోని రామ్ జడ్సన్ బర్మా దేశం కొరకు రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం, అది ముందుగానే దేవుడు ఏర్పాటు చేశాడు. విలియం కేరీ భారతదేశం వచ్చి గొప్ప పరిచర్య చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, అందుకే విలియం కేరీ గురించి దేవుడు అటువంటి ఏర్పాటు చేశాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, నీ గురించి దేవుడు ఎటువంటి ఆలోచనలు చేశాడో, ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో నీకు తెలీదు, కానీ ఒకనొక రోజు నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను ఇలా జీవించాడు, ఇలా చేశాడు, ఇలా జరిగించాడని ఒకరోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే రోజు నీ జీవితంలో వస్తుంది. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదాముని అన్నిటినీ చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఆదాముని చేశాడు. ఎందుకంటారు? ముందుగా అన్నీ చేసి తర్వాత ఆదాముని దేవుడు తయారు చేయడానికి గల కారణమేంటి అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటంటే మనిషి గర్వపడుతూ ఉంటాడు, అతిశయపడుతూ ఉంటాడు, ప్రతిదానికి తన గొప్పతనం ఏంటో చూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అన్నిటినీ చేసి దేవుడు ఆదాముని చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు హెచ్చాలి, మానవుడు తగ్గాలి. దేవుడు హెచ్చాలి, మానవుడు తగ్గాలి. నిజమే, మనందరి జీవితాల్లో మనం హెచ్చించుకోవడం దేవుని చిత్తం కాదు. ఆయన హెచ్చించాలనుకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయనను దీవించాలనుకుంటే ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయనను ఆశీర్వదించాలనుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దేవుడు కావాలని మొట్టమొదటి రోజే ఆదామును సృష్టించి ఆదాము సహాయం తీసుకోవాలంటే దేవుడు తీసుకోవచ్చు. కానీ దేవుడు చివరిగా ఆదామును సృష్టించడానికి గల కారణం ఆదాము మరుగునుండడం, దేవుడు హెచ్చింపబడడం దేవుని యొక్క ఉద్దేశం. నీ జీవితంలో నువ్వు హెచ్చించుకుంటున్నావా? అది ఖచ్చితంగా నీ పట్ల దేవుని ఉద్దేశం కాదు. అది ఖచ్చితంగా దానిని బట్టి ఖచ్చితంగా దేవుడు సంతోషించడు, దానిని బట్టి ఖచ్చితంగా దేవుడు ఆనందించడు. దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, అన్నిటినీ సృష్టించి చివరిగా ఆదామును సృష్టించడానికి గల కారణం దేవుడు ముందుండాలి, చివరి మనం ఉండాలి. మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం, మన జీవితంలో దేవునికే మొట్టమొదటి స్థానం ఇద్దాం, మన జీవితంలో దేవుణ్ణి మాత్రమే మహిమపరుద్దాం, మన జీవితంలో దేవుని గణపరిచే వారిగా మనం ఉందాం, మన జీవితంలో దేవుణ్ణి గణపరిచి దేవునికి ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చేవారిగా ఉందాం. ఈ రోజుల్లో ఎంత విచారం అండి, సంఘాల్లో ముఖ్య స్థానాల కొరకు కొట్లాడుకునే సంఘాలు ఎన్నున్నాయి. నాకు ప్రాధాన్యత కావాలి, నాకు ప్రాధాన్యత కావాలి, నాకు ప్రాధాన్యత కావాలని అని గొడవ చేసే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు. సేవకుల్లో కూడా చాలామంది నాకు గౌరవం ఇవ్వట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు అని గొడవ చేసేవాళ్ళు
వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈరోజు ఒక మాట గమనించండి, యేసు ప్రభు గౌరవమే కావాలని కోరుకుంటే ఆయన పశువుల పాకలో జన్మించేవాడు కాదు. యేసు ప్రభు గౌరవమే కావాలని కోరుకుంటే ఆయన వడ్రంగి వాని కుమారునిగా జన్మించేవాడు కాదు. యేసు ప్రభు గౌరవమే కావాలనుకుంటే అంత దీనుడిగా ఆయన ఈ లోకంలో 33.5 ఏండ్లు జీవించేవాడు కాదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ముందే నువ్వు హెచ్చించుకోవడమే దేవుని చిత్తం అయితే నిన్ను ముందే దేవుడు తయారు చేసేవాడు. 6వ రోజు నిన్ను సృష్టించడానికి గల కారణం నువ్వు తగ్గాలి, ఆయన హెచ్చాలి. నీ జీవితంలో తగ్గింపు ఒక ఉన్నతమైనటువంటి లక్షణంగా ఉండాలని దేవుని సేవకుడిగా నేను ఈ సమయంలో మీకు విన్నవించుకుంటున్నాను. మన జీవితంలో మనం తగ్గించుకుందామండి. దేవునికి తెలీదా నేను హెచ్చించాలని, దేవునికి తెలీదా నేను గణపరచాలని, నువ్వు నమ్మకంగా నిన్ను నువ్వు తగ్గించుకొని నిన్ను నువ్వు దీనుడిగా రిక్తునిగా చేసుకో. దేవుడు ఖచ్చితంగా ఒకనొక రోజు నిన్ను గణపరిచి నీ కొమ్మును పైకెత్తి నిన్ను అనేక మంది మధ్యలో ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆయన విడువడండి, ఆయన విడిచిపెట్టడు. యోసేపు దీనుడిగా తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడు అందరికంటే ఉన్నతంగా యోసేపుని హెచ్చించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేం కావాలో దేవునికి ముందే తెలుసు. మనకేం కావాలో ముందే దేవునికి తెలుసు. ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత చూద్దాం ఒకసారి. ఆదికాండము 2:18 మన దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదని అనుకొనెను. ఆదాముకి సాటి అయిన సహాయము కావాలని ఎవరనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. మన జీవితంలో మనకెప్పుడు పెళ్లి కావాలో దేవుడు అనుకుంటాడు. మనకెప్పుడు ఎప్పుడు మనం ఇల్లు కట్టాలో దేవుడు అనుకుంటాడు. మనం ఎప్పుడు ఒక ఉద్యోగంలో స్థిరపడాలో దేవుడు అనుకుంటాడు. మన పట్ల ఖచ్చితంగా దేవునికి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంది. బైబిల్లో 40 సంవత్సరాలు ఎదురు చూశాడు మోషే వివాహం కొరకు. అలాంటి మోషే మరి దేవుని చేత వాడబడలేదా? అలాంటి మోషే తన జీవితంలో సంతోషించలేదా? ఇస్సాకు 40 సంవత్సరాలు ఎదురు చూశాడు వివాహం కొరకు. అలాంటి ఇస్సాకు తన జీవితంలో సంతోషంగా లేడా? నీ జీవితంలో కొన్నిసార్లు మనం కంగారు పడిపోతూ ఉంటాం, ఆందోళన పడిపోతూ ఉంటాం. మన జీవితంలో ఏదో జరగట్లేదని, ఏదో కార్యం జరగట్లేదని కంగారు పడిపోతే ఇంకా జరగట్లేదని చాలాసార్లు మరి భయపడిపోతూ కంగారు పడిపోతూ అమ్మో 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 అని చెప్పి చాలాసార్లు మనం వేదన పడుతూ ఉంటాం. ఒక విషయం ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు గమనించండి, ఆదాము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏర్పరచబడిన వంశం అండి మనం. ఏర్పాటు చేయబడ్డాం ఆయన చేత ప్రత్యేకింపబడ్డాం, ఆయన చేత పిలువబడ్డాం, ఆయన సొత్తుగా ఆయన బిడ్డలుగా మనం చేయబడ్డాం, ఆయన రక్తం చేత కడగబడ్డాం, ఆయన పిల్లలుగా మార్చబడ్డాం. అలాంటి మన పట్ల దేవుడు అనుకోడా? ఏది ఎప్పుడు కావాలో ఆయన అనుకోడా? ఆయన ఆలోచించరా? నీకు ఎప్పుడు ఏది కావాలో ఆయన ఆలోచించరా? ఆయన తలంచరా? ఖచ్చితంగా ఆయన తలుస్తాడు. ఖచ్చితంగా ఆయన ఉద్దేశాలు వేరు. ఖచ్చితంగా ఆయనకున్నటువంటి తలంపులు వేరు. నీకు ఏది కావాలో ఆయన అనుకుంటాడు ఒకరోజు. ఆ రోజు తప్పక నిన్ను సిగ్గుపరచక నిన్ను సియోను కొండవలె ఆయన నిలబెడతాడు. నీ ఇల్లు కట్టట్లేదని, ఇల్లు కట్టలేకపోతున్నావని నువ్వు ఒకవేళ కంగారు పడుతూ ఉండొచ్చు. కడతావు ఖచ్చితంగా, దేవుడు ఒకరోజు నీ గురించి అనుకుంటాడు. ముందే కంగారు పడి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ముందే కంగారు పడి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయొద్దు. ముందుగానే కంగారు పడి పాప వివాహం విషయంలో కంగారు పడి, కుమారుడు వివాహం విషయంలో కంగారు పడి, ఉద్యోగాల విషయాల్లో కంగారు పడి, కొన్ని నువ్వు అనుకున్న పనులు చేయలేకపోతున్నానని కంగారు పడి, కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలకు నువ్వు ఒడిగడుతున్నావేమో, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా నష్టపోతావు. ఖచ్చితంగా నీ జీవితంలో దెబ్బతింటావు. ఈరోజు ఆదాముకి సాటి అనే సహాయం కావాలని దేవుడు అనుకున్నాడట. ఒకరోజు నీ గురించి అనుకుంటాడు దేవుడు. అప్పటి వరకు ఓపికతో ఎదురు చూడు. అప్పటి వరకు విశ్వాసంతో ఎదురు చూడు. అప్పటి వరకు దేవుని వైపు నమ్మకంగా ఎదురు చూడు. ఒకనొక రోజు ఖచ్చితంగా నిన్ను సిగ్గుపరచనివ్వక ఆయన అనేక మంది మధ్యలో ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన దయగలవాడు. ఆయన మాట అన్నాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. ఆయన ఖచ్చితంగా నీ పట్ల నీ గురించి ఎక్కువగా ఆలోచన చేసేటువంటి ఆయన గొప్ప కార్యాలు నీ పక్షాన జరిగిస్తాడని చెప్పడంలో ఎటువంటి అతిశయం లేదు. కొంతమంది తొందరపడి కులం బాగుందనో, రంగు బాగుందనో, లేకపోతే డబ్బు బాగుందనో తొందరపడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కార్యాలు చేసి వారి జీవితాల్లో దెబ్బతిన్న వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ నువ్వు అటువంటి పరిస్థితుల్లోనే ఉంటే దయచేసి అటువంటి తొందరపాటు నిర్ణయాలు ఏది నీ జీవితంలో చేసుకోవద్దు. దేవుడు ఒకరోజు అనుకుంటాడు, ఆ రోజు ఖచ్చితంగా నీ జీవితాల్లో తన ఘనమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. నాలుగవదిగా మనం చూస్తే ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడను గనుక నారి అనబడను. నువ్వు దేవుని చిత్తానికి సంపూర్ణంగా తలొగ్గితే
దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడితే, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించడం నేర్చుకుంటే, నా మాట నమ్మండి, నీ నోట్లో దేవుడు ఒక పాట ఉంచుతాడు. నిన్ను దేవుడు ఒక గణపరచ దేవుణ్ణి గణపరిచే ఒక బలమైనటువంటి సాధనంగా దేవుడు చేసుకుంటాడు. దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఒక ఘనమైనటువంటి కార్యం నీ పట్ల దేవుడు చేస్తాడు. ఆదాముకి దేవుడు ఆపరేషన్ చేసి తన ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి దాంతో నారిని దేవుడు తయారు చేశాడు. ఆ నారిని చూస్తున్నటువంటి ఆదాము పాట పాడడం మొదలు పెట్టాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడను గనుక నారి అని పిలువబడినని పాట ఉంచాడు. దేవుని చిత్తానికి సంపూర్ణంగా నీ జీవితంలో నువ్వు తల ఉంచితే, నీ జీవితంలో ఆయన చిత్తానికి సంపూర్ణంగా నువ్వు అంగీకరిస్తే, ఆయన ఖచ్చితంగా నీ ముఖంలో నవ్వు ఉంచుతాడు, నీ నోట్లో ఒక పాట ఉంచుతాడు. ఆయన ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరిగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. అమ్మా అయ్యా, ఆయన చిత్తానికి సంపూర్ణంగా తల ఉంచావా? ఆయన ఉద్దేశాలకు సంపూర్ణంగా తల ఉంచావా? నువ్వు ఆయన బిడ్డవండి, ఆయన బిడ్డవు నువ్వు. కాబట్టి నిన్ను ఆయన మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఆయన ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు ఆయన. కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఘనమైనటువంటి కార్యం ఆయన జరిగించి తన కృపతో నిన్ను నింపుతాడు. ఒకరోజు విమానంలో ఒక పెద్ద ఆవిడ వెళుతూ ఉందట. ఆ విమానంకి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు విమానంలో భయంకరంగా టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏదో వచ్చి ఆ విమానం పడిపోయే పరిస్థితి ఏర్పడిందట. ఆ విమానంలో ఉన్నటువంటి వారందరూ కూడా కంగారు పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, ఎవరికి వాళ్ళు భయపడుతూ ఎవరి దేవుళ్ళు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే ఒక పెద్ద ఆవిడ నిబ్బరంగా కూర్చొని ఉందట. పక్కన ఆవిడ అడిగింది, అమ్మా ఏంటి నీకు భయం లేదా? విమానం ఇంత భయంకరంగా కదిలిపోతుంటే నీకు భయం లేదా? అంటే ఆమెందట, ఒకవేళ ఈ విమానం కూలిపోయిందనుకో, నేను నా చిన్న కుమారుడి దగ్గరికి వెళ్తాను. ఒకవేళ ఈ విమానం క్షేమంగా అవతలకు వెళ్ళిందనుకో, అక్కడ నా కొడుకు నా కొరకు నా పెద్ద కుమారుడు ఎదురు చూస్తున్నాడు, నా పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్తాను అని చెప్పిందట. ఈ పక్కన ఆవిడకి అర్థం కాక విచిత్రంగా చూస్తూ ఉంటే ఆమెతో అందట, ఈ మధ్య నా చిన్న కుమారుడు చనిపోయాడు, అతడు దేవుడి దగ్గర ఉన్నాడు. ఒకవేళ ఈ విమానం కూలిపోయిందనుకో, ఆ విమానం నేను చనిపోతాను కాబట్టి నా చిన్న కుమారుడి దగ్గరికి వెళ్తాను. ఒకవేళ ఈ విమానం క్షేమంగా అవతలకు వెళ్ళిందనుకో, అమెరికా వెళ్ళిందనుకో, అమెరికాలో నా కొరకు నా పెద్ద కుమారుడు ఎదురు చూస్తున్నాడు, అతని దగ్గరికి నేను వెళ్తాను అని చెప్పిందట. ఆమె విశ్వాసం చూడని ఎంత గొప్పదో. మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకోని సంఘటనలు ఎదురవుతే తట్టుకోలేం, కంగారు పడిపోతాం. ఒక పర్సు పోయినప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? ఏదైనా ఒక 1,000 రూపాయలు ఒక 10,000 నష్టపోయినప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? తట్టుకోలేం. ఏదో దేవుడు పోగొట్టినట్లు మనం పోగొట్టుకొని మన నష్టం చేసుకొని కొంతమంది దేవుడిని నిందిస్తూ ఉంటారు. దేవుని సార్వభౌమ అధికారాన్ని ఎన్నడూ శంకించొద్దు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో ఎన్నడూ ఎదిరించొద్దు. దేవుని యొక్క ఆలోచనలు ఎన్నడూ నువ్వు జీవితంలో నువ్వు ప్రశ్నించొద్దు. దేవుని చిత్తానికి సంపూర్ణంగా నువ్వు లోబడితే ఖచ్చితంగా దేవుడు ఒక ఘనమైనటువంటి పాత్రగా నిన్ను చేస్తాడు. ఏది జరిగినా నా మంచికే, ఏది జరిగినా నా క్షేమం కొరకే, ఏది జరిగినా నా మేలు కొరకే అని ఎవరైతే అనుకుంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత 3:4 మనం చూస్తే, 3:4 చూస్తే, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమన మీ కనులు తెరవబడిననియు, మీరు మంచి చెడులను ఎరిగినటువంటి వారే దేవదూతలు వరే ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అనై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. దయచేసి ఈ మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సర్పం ఎప్పుడైతే వచ్చి అవ్వతో అమాను ఆ పండు తినమని చెప్పిందో, అవ్వ అప్పుడు ఆ వృక్ష ఫలాన్ని చూచినట్లుగా మనం చూస్తాం. అంటే పాపం చేసిన తర్వాత జీవితాన్ని మనం వదిలేస్తే, పాపం చేయక ముందు వరకు అవ్వ ఆదాము ఎటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించారంటే, దేవుడు వారిని తినొద్దని మాత్రమే చెప్పాడు, కానీ ఆ పండు వైపు వారికి చూసే మనసు కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం నిజమైనటువంటి పవిత్ర జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఏర్పరచబడిన వంశం మేము, రాజులైన యాచక సమూహం మేము అని చెప్పుకోవడం కాదు, దానికి తగినట్లుగా మనం జీవించాలి. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి భక్తి చేయాలి. దేవుడు కేవలం అవతో మీరు ఆ పండుని తినొద్దని మాత్రమే చెప్పాడు, కానీ వారు చూచి
అక్కడ చూచి అనేటువంటి మాట ఉంది. ఏదైనా దేని గురించి అయినా మనకు ఒక ఇంప్రెషన్ రావాలంటే మొట్టమొదటిసారి చూచినప్పుడు దాని గురించి ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఆమె ఇంతకుముందు వరకు కనీసం దాన్ని చూడడానికి కూడా ఆమెకు మనస్కరించలేదు, కానీ ఎప్పుడైతే సర్పం చెప్పిందో ఆ పండు వైపు చూసి అది తన కనులకు రమ్యంగా కనపడినట్లుగా ఆమె గమనించింది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నారా? నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి విశ్వాసము, నిజమైనటువంటి యథార్థత మీ జీవితంలో ఉందా? మీ కనులు పరిశుద్ధంగా ఉన్నాయా? మీ మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? మీ జీవితం పరిశుద్ధంగా ఉందా? దేవుడు చూస్తున్నాడండి మిమ్మల్ని, దేవుడు చూస్తున్నాడు. అవ్వ ఆదాము పాపము చేయక ముందుకు వరకు దేవుడు తినొద్దన్న పండుని తినడం కాదు, కనీసం దాని వైపు చూడడానికి కూడా వారికి మనస్కరించలేదు. ఈరోజు అటువంటి భక్తి, అటువంటి ఉన్నతమైనటువంటి భక్తి మనం చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆదాము తన పాపం చేయక ముందు వరకు అతను ఎంత కృపచేత అతను దేవునిలో నడిచాడో ఈరోజు మనం వాక్యం ద్వారా విన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతోమందిని కాదని దేవుడు తన కృపచేత రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. అటువంటి మనం, రక్షింపబడినటువంటి మనం దేవుని సన్నిధిలో నమ్మకంగా, యథార్థవంతులుగా, అనిందులుగా, పరిశుద్ధులుగా, నిందారహితులుగా ఉండాలనేదే ఆయన యొక్క కోరిక. కాబట్టి మన జీవితంలో అలాగ మనం జీవిద్దాం. దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు, తగిన కాలం మంది హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీతిమంతులుగా మనల్ని చేస్తాడు, అనేక మంది ముందు ఒక బలమైనటువంటి ఒక దీపస్తంభంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. అట్టి కృపను దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, రక్షకుడా, మీ ఘనమైనటువంటి నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, ఒకప్పుడు మేమందరూ కూడా చీకట్లో ఉన్నవారమే, అయితే మీరు మీ కృపచేత మమ్మల్ని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలుచుకున్నారు. దేవా, మరి ఆ వెలుగులోనికి పిలుచుకున్నటువంటి మేము, ఏర్పరచబడినటువంటి మేము, ప్రతిష్ఠించబడినటువంటి మేము మీ సన్నిధిలో నమ్మకంగా జీవించినట్లు మీరే కృప చూపండి. దేవా, మిమ్మును బట్టియే కదా నా నామము అన్నిజనుల మధ్యలో దూషించబడుతుందన్నారు. దేవా, నా ద్వారా, మా ద్వారా, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మా ద్వారా, ఎవరి ద్వారా కూడా నీ నామానికి అవమానం రాకూడదు నాయనా. మా ద్వారా మీకు మరింత ఘనత రావాలి. మా ద్వారా మీకు మరింత తండ్రి మీకు మరింత దేవ మీ నామానికి మరింత కీర్తి రావాలి. అట్టి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో గర్వం లేని వారుగా, ఈ లోకంలో నీ చిత్తానికి సంపూర్ణంగా లోబడేవారుగా, ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించేటువంటి భాగ్యాన్ని ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి లేదా ఈ మాటలు బోధిస్తున్నటువంటి మా అందరికీ కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తం చేయుట మాకు నేర్పించి, మీ చిత్తంలో ముందుకు సాగుటకు మాకు కృప దయచేసి, మీలో ఇంకా ఫలించి అభివృద్ధి చెందుటకు మీ భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అత్యంత వినయంగా అడిగి బ్రతమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సులము సంవిధాన సంబంధులము వేపేలు వారసులము